హలో వివాస్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సో వెల్కమ్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ సార్ నా పేరు వెంకట్ ట్వంటీ ఇయర్స్ నాకు బైక్ మీద వెళ్తుంటే టెస్టిస్ దెబ్బ తగిలింది సెవెన్ మంత్స్ అవుతుంది నొప్పి పూర్తిగా తగ్గలేదు ఇప్పుడు చూడండి మీకు టెస్టిక్యులర్ పెయిన్కి ఇప్పుడు మీరు ఏదో దెబ్బ తగలడం వల్ల పెయిన్ వస్తే షాక్ దాన్ని షాక్వేథెరపీ పనిచేయదు ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ వస్తుందనుకోండి టెస్టిస్ట్లో అప్పుడు వే థెరపీ పనిచేస్తుంది మీకు ఏదో డైరెక్ట్గా టెస్టిస్కి దెబ్బ తగిలింది అనుకోండి అలాంటి సందర్భాల్లో మనం టె టెస్టిస్కి వే థెరపీ ఇవ్వలేము ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే సో మీకు ఒకవేళ దెబ్బ తగిలితే దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తాము ఒకవేళ సివియర్ పెయిన్ ఉంది అంటే నేను అంటే డీనర్వేషన్ సర్జరీ చేస్తాం సో పెయిన్ రిలీఫ్ వచ్చేలాగా చేస్తాం పెయిన్ లేకుండా టెస్టిస్లో పెయిన్ లేకుండా చేస్తాము బట్ ఇన్ఫెక్షన్ అయితే ఖచ్చితంగా షాక్ షాక్వోథెరపీ పనిచేస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఎంజి టెడ్లాఫిల్ లాంగ్ తీసుకోవచ్చా జనరల్గా అన్ని రోజులు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి అంటే బాగా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే పెళ్ళయి కొన్ని సంవత్సరాల వరకు తీసుకోవచ్చు జనరల్గా తీసుకున్నా కూడా జనరల్గా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు కానీ అన్ని రోజులు వాడాల్సిన అవసరం ఏముంది అంటే ఎంత ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారు ఎన్ని రోజులకోసారి కలుస్తున్నారు వాటిని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చెప్తాం తర్వాత సజ్జల శివానంద్ సార్ నేను మీ దగ్గరికి వచ్చాను నాకు క్యూర్ అయిపోయింది అలాగే టూ మెంబర్స్ని రెఫర్ చేస్తే వారికి కూడా ఆల్మోస్ట్ క్యూర్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సార్ అండ్ సురేందర్ సార్ మీరు చాలా హానెస్ట్ సార్ బయట హాస్పిటల్స్ లాగా కాదు మీ దగ్గరికి ఒక్కసారి వస్తే చాలు ఆల్మోస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ తర్వాత ప్రీకమ్ ప్రాబ్లం ఉన్నవారు టెంపరీగా సెక్స్ టైంలో ఏమైనా టాబ్లెట్స్ యూస్ చేసుకోవచ్చా సో జనరల్గా ప్రీకమ్ వేరు ప్రీ ఎజాక్యులేషన్ వేరు ప్రీకమ్ అంటే సెక్స్ గురించి ఏదైనా ఆలోచిస్తే వన్ ఆర్ టూ డ్రాప్స్ మెల్లగా బయటికి రావడం వేరు అది ఎక్కువగా వస్తుంది అంటే ఏదైనా టాబ్లెట్స్ వాచ్ వాడుకోవచ్చు కానీ నాకు తెలిసి మీరు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్కి ప్రీ ప్రీ కమ్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు ఒకవేళ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటే టెడలాఫిల్ డెపాక్స్టిన్ కాంబినేషన్లో ట్యాబ్లెట్స్ చాలా ఉన్నాయి అంటే థర్టీ టెన్ ఎంజీ టెడర్లాఫిల్ డెపాక్స్టిన్ థర్టీ ఎంజీ డెపాక్స్టిన్ కాంబినేషన్లో చాలా బ్రాండ్స్ దొరుకుతాయి ఆ బ్రాండ్స్ మీకు లోకల్ డాక్టర్ అడిగి ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని గంట ముందు అంటే కలిసే ముందు వన్ అవర్ ముందు వాడచ్చు సార్ నాకు మీ అపాయింట్మెంట్ మేలో ఉంది మీతో ఐ వాంట్ బేసిక్ బ్లడ్ టెస్ట్ బిఫోర్ విజిటింగ్ యూ ఏమేం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ప్రొలాక్టిన్ చేయించుకోవాలి టెస్టోస్చిరాన్ టోటల్ చేయించుకోవాలి థైరాయిడ్ విటమిన్ డి బీట్వల్ హోమోసిస్టీన్ సో ఇవి చేయించుకుంటే మనకు ఈడీ ప్రాబ్లంకి సరిపోతుందండి బేసిక్ బ్లడ్ టెస్ట్లో ఒకవేళ టెస్ట్ బాగా తక్కువ ఉంటే అప్పుడు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈస్ట్ వచ్చిన అవి చేస్తాం సార్ అసలు ఇంప్లాంట్ సర్జరీ ఎవరికి అవసరం అవుతుంది ప్లీజ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆల్రెడీ ఈ ఇంప్లాంట్ చెప్పాను నేను మీకు ఒక టెన్ వీడియోస్ అన్న వస్తాయి ఇంప్లాంట్ సిరీస్లో ఇదే క్వశ్చన్కి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎవరికి అవసరం అవుతుందని కొద్ది రోజులు వెయిట్ చేయండి కంప్లీట్ మీకు ఇంప్లాంట్ సిరీస్ వచ్చేస్తుంది యాక్చువల్గా టైం దొరకట్లేదు చేయాలి అంటే నాకు బేసిక్ దానికి వర్కౌట్ చేయడానికి ఒక సండే కూర్చొని మీకు వీడియోస్ చేసేస్తాను తర్వాత హాయ్ సార్ గుడ్ మార్నింగ్ నాకు ఈడీ ప్రాబ్లం ఉంది అలాగే హంపింగ్ ప్రాబ్లం కూడా ఉంది నా గర్ల్ ఫ్రెండ్తో కలిసినప్పుడు ఇన్సర్ట్ చేస్తే టైంకి మెత్తగా అయిపోతుంది చాలా సఫర్ అవుతున్నాను నేను ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్న దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటంటే బేసిక్గా దీన్ని ఎరక్ట్రాయిల్ డిస్ఫంక్షన్ అంటాము ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి రీజన్స్ ఏంటో చూసుకోవాలి ఇప్పుడు చాలా వీడియోస్లో చెప్పాము అంటే ఏమేమి టెస్టులు చేయించుకోవాలి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా చాలాసార్లు చెప్పాము ఒకసారి డాక్టర్ని మీరు కలవాల్సి ఉంటుంది తర్వాత సార్ కొంతకాలం నుంచి హస్తప్రయోగం చేసుకున్న నా అంగం చిన్నగా అయింది సెక్స్ చేయలేకపోతున్నా కోరికలు కూడా తగ్గాయి సలహా ఇవ్వండి జనరల్గా ఓన్లీ మాస్టర్బేషన్ కానీ హస్తప్రయోగం చేసుకోవడం వల్ల అంగం చిన్నగా అయిపోదండి ఎవరైతే ఎక్కువగా అతి అంటే రోజుకు రెండు మూడు సార్లు కంటిన్యూస్గా చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు కానీ వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ ట్రైస్ చేసుకునే వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ అలా చిన్నగా అయింది అంటే వేరే ఏదైనా ప్రాబ్లం కూడా ఉండొచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ పెనిస్ట్లో బ్లడ్ వెజల్స్ కానీ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు సార్ నా పేరు నవీన్ క్రానిక్ ప్రాస్టైటిస్ ఎన్ని రోజులకి క్యూర్ అవుతుంది నీళ్లు తప్పిగా అవుతుంది తాగితే యూరిన్ పోతూ ఉంటుంది హెల్ప్ మీ సార్ జనరల్గా క్రానిక్ ప్రాసటైటిస్ క్యూర్ అవడానికి అంటే మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మినిమం త్రీ మంత్స్ పడుతుందండి మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ అని చెప్తాము సార్ హస్తప్రయోగం చేయడం వల్ల త్వరగా లీక్ అయిపోయింది క్యూర్ అవ్ అవ్వడానికి ఏమేమి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి సో అలా ఉండదండి కేవలం ఇట్లా ప్రీమిచ్యూరిజాక్యులేషన్కి క్యూర్ అవ్వడానికి అట్లా ట్యాబ్లెట్స్ కాదు అసలు మీకు రీజన్ ఏంటో చూసుకోవాలి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మీకు తొందరగా అయిపోతుందా లేకపోతే లోపల ప్రాస్టెట్లో కానీ సెమినల్ వెసుకలు కానీ ఇన్ఫెక్షన్ ఉండి అవుతుందా అది చూసుకోవాలి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి తర్వాత విక్కీ నాకు పాన్ చూస్తూ మాస్ట్రిబేషన్ చేసే అలవాటు ఉంది లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం సెక్స్కి వెళ్ళినప్పుడు ఎరక్షన్ రాలేదు అప్పటి నుంచి నాకు స్లీప్ డిస్టర్బెన్సెస్ అయ్యాయి నాకు మార్నింగ్ ఎరక్షన్స్ కూడా లేవు సెక్స్ డిజైర్ టోటల్గా తగ్గిపోయింది టెస్టోస్చ్రా నార్మల్గానే ఉంది ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉంది ఓకే క్యాబర్గోలిన్ తీసుకున్నాను ఒకవేళ ప్రొలాక్టిన్ నార్మల్గా వస్తే నాకు డిజైర్ పెరగడానికి ఏం ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి ఇవన్నీ చూడండి మీరు ఆల్రెడీ మీ హిస్టరీ ఇంత పెద్దగా ఉంది అంటే మీది ఒక డాక్టర్తో కన్సల్టేషన్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీకు టైం పడుతుంది ఇవన్నీ మీ ఇవన్నీ వికీ ఎవరికి అయితే ఉందో సో ఇంత పెద్ద ప్రాబ్లంకి ఇంత ఒక దీంట్లో నాకు ఏం ట్యాబ్లెట్స్ తీసుకోవాలని చెప్పేది చెప్పే కాదు ఇది ఏంటంటే మీకు ఒక సజెషన్ ఇవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రాంలో మీరు ఆల్రెడీ అంటే ఇంత ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా కన్సల్టేషన్లోనే చెప్పగలుగుతాం ఎందుకంటే మీ క్వశ్చనే ఆల్మోస్ట్ రెండు పేజీలు ఉంది తర్వాత తర్వాత గూడిపాటి రవికుమార్ గారు టెడలాఫిల్కి డాక్టర్ గారు వాడి మిగతా వారికి చెప్పాలి ఒక ఖచ్చితంగా అండి నాకు ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు నేను టెడ్ వాడి నేను నాకు ఎలా ఉందో చెప్తాను అయితే అవసరం రాలేదు తర్వాత సార్ మై నేమ్ ఇస్ దానిస్ రీసెంట్లీ ఐ గాట్ సెక్స్టై టాయ్ నేమ్ స్ట్రోకర్ ఐ యూజింగ్ ఇట్ బై అప్లయింగ్ లూప్ విల్ దట్ డ్యామేజ్ మై పెనిస్ సి పెనిస్ మీద మీరు హార్స్గా వాడినంత వరకు సెక్స్ టాయిస్ ఏం కాదు బట్ పెనిస్కి బాగా స్ట్రెయిన్ ఇచ్చేలాగా వాడొద్దండి జనరల్గా ఏంటంటే మెజారిటీ సెక్స్టాయిస్ అన్నీ అంటే పెనిస్కి డ్యామేజ్ అయ్యేట్లు డిజైన్ చేయరు డ్యామేజ్ అవ్వకుండా ఉండేట్లు డిజైన్ చేస్తారు ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ టు ప్రాసిక్యూట్ బికాస్ ఆఫ్ ఎస్టీఏ మంచి చాలా మంచిదండి ఎందుకంటే ఆ అంటే ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఒక పొరపాటున ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయని మీకు ఏదైతే భయం ఉందో అది కరెక్టే దాని బదులు సెక్స్ టైస్ వాడుకుంటారంటే వాడుకోవచ్చు దానివల్ల నష్టమేం లేదు బట్ అతిగా వాడద్దండి ఓకే వ్యూవర్స్ ఇప్పుడు దాకా కొన్ని క్వశ్చన్స్కి మనము సొల్యూషన్స్ చెప్పాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అంటే మరికొద్ది క్వశ్చన్స్కి అంటే ఆ సీరియల్ వైజ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్ చేస్తూ వెళ్తాము ఒక్కొక్క వీడియోలో అట్లీస్ట్ మేము ఫిఫ్టీన్ ట్వంటీ క్వశ్చన్స్ అన్న కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము కొన్నిసార్లు ఇంకా ఎక్కువ క్వశ్చన్సే ట్రై చేస్తున్నాము కీప్ వాచింగ్ థ్యాంక్ యూ